हेलो फ्रेंड्स, वेलकम टू प्रसन्नास होम किचन। हाय फ्रेंड्स, ई रोज मन रेसिपी वच्चेसि क्याप्सिकम फ्राई एला तयार चेयालो चूद्दाम। चिन्न पिल्ललु एंतगानो इष्टपड़तारु ई फ्राई, साइड डिश गा कूडा चाला बागुंटुंदि सांबार की। ट्राई चेसि चूड। दीनिकि कावाल्सिन इंग्रीडियंट्स एंटो चूद्दाम। क्याप्सिकम, धनियालु, एंडुमिर्ची, वेल्लुल्लि, जीलकर्र, करिवेपाकु, पसुपु, कारं, उप्पु, नुव्वुलु, शनग्गिंजलु, నూనె, తాలింపులు, అంతే మన ఇంగ్రీడియంట్స్. ఇట్లా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ప్యాన్లో శనగ్గింజలు వేసి డ్రై రోస్ట్ చేసుకోండి. బాగా కలుపుతూ వేయించుకోండి. శనగ్గింజలు బాగా సిమ్లో పెట్టి వేయించుకోండి. లోపల వరకు వేగి టేస్ట్ మంచిగా ఉంటుంది. తర్వాత ధనియాలు, ధనియాలు కొంచెం వేగనివ్వండి. అలాగే ధనియాలు కొంచెం కలర్ చేంజ్ అవుతున్నప్పుడు ఎండుమిర్చి, ఎండుమిర్చి వేసి ఇంకొంచెం సేపు వేయించి, తర్వాత జీలకర్ర అది కూడా వేయించిన తర్వాత నువ్వులు కూడా వేసి బాగా వేయించుకోండి కలర్ చేంజ్ అయ్యే వరకు. తర్వాత మిక్సీ జార్లో శనగ్గింజలు, అలాగే జీలకర్ర, ధనియాలు, నువ్వులు, ఎండుమిర్చి, వెల్లుల్లి వేసి మిక్సీ పట్టేసుకోండి. తర్వాత ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అవనిద్దాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసేసుకోండి. అలాగే ఎండుమిర్చి, కరివేపాకు. కరివేపాకు కూరలో వేయటమే కాదు, దానివల్ల చాలా ఉపయోగాలు కూడా ఉన్నాయి. అది ఏంటంటే, పిల్లల్లో ఆకలి మందగించినప్పుడు కొంచెం కరివేపాకు పొడి అన్నంలో వేసి పెట్టండి. మంచి రిజల్ట్ కనిపిస్తుంది, అలానే పిల్లల్లో ఆకలి పెరుగుతుంది. ఇలా మరిన్ని టిప్స్ ఇంకా ముందు ముందు వీడియోస్లో చూద్దాం. తాలింపులు వేయించుకోండి. తర్వాత కరివేపాకు కూడా వేగిన తర్వాత క్యాప్సికం వేసి ఫ్రై చేయండి. క్యాప్సికం ఫ్రై అవుతుంది. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెంసేపు మూత పెట్టి ఒక కొంచెంసేపు ఉంచిన తర్వాత మధ్యలో కలుపుతూ ఉండండి. క్యాప్సికం ఉడికిపోతుంది త్వరగానే. ఇలా ఉడికిపోయిన తర్వాత మనం దీంట్లో యాడ్ చేసుకోవాల్సినవన్నీ వేసుకుందాం. పసుపు, ఉప్పు, కారం వేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోండి. అవన్నీ క్యాప్సికం ముక్కలకి బాగా పట్టేటట్టు ఫ్లేవర్స్ మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ అయిన తర్వాత మనం ముందుగా తయారు చేసుకున్న శనగ్గింజలు, నువ్వుల పొడి కూడా వేసుకొని కలుపుకోండి. బాగా కలపండి. చూసారా ఎంత పొడి పొడిగా వచ్చిందో ఫ్రై, ఎంత బాగుందో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.